బయటకు డీటెయిల్స్ చూస్తే శాసనసభ మండలి సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11:30 ఉభయ సభలు సమావేశాలు ప్రారంభమవుతాయి. శాసనసభ 8వ సెషన్కు సంబంధించి 3వ సమావేశం ప్రారంభం కానుంది. మండలి 18వ సెషన్కు సంబంధించిన 3వ సమావేశం ప్రారంభం కానుంది. సమావేశాల నిర్వహణ కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. అసెంబ్లీ కౌన్సిల్ ప్రాంగణంలో పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సమావేశాల పని దినాలు ఎజెండా ఇవాళ ఖరారు కానుంది. రెండు సభల సభా వ్యవహారాల సలహా సంఘం కమిటీలు ఇవాళ సమావేశమై పని దినాలతో పాటు చర్చించే అంశాలను ఖరారు చేస్తాయి. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకున్న ఈ సమావేశాల్లో కీలక ప్రకటనలు కూడా చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. రైతుల సమస్యలు, అధిక వర్షాల కారణంగా జరిగిన నష్టం, పోడు భూముల అంశం, శాంతి భద్రతలు, కేంద్ర ప్రభుత్వ వైఖరి తదితర అంశాలు సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. కొన్ని బిల్లులను కూడా ఈ సమావేశాల్లో ప్రభుత్వం ఉభయ సభల్లో ప్రవేశపెట్టనుంది. నేడు ఉభయ సభల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వ పోలీసు ఉన్నతాధికారులతో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంయుక్తంగా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర శాసనసభ సమావేశాల పనితీరు దేశంలోనే ఆదర్శంగా ఉందని పోచారం పేర్కొన్నారు. సభ హుందాతనాన్ని, ఔన్నత్యాన్ని కాపాడుకుంటూ ప్రతి అంశంపై సమగ్రంగా చర్చించాలని అన్నారు. స్పీకర్ సభ్యులు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలని ఆయా శాఖల అధికారులకు స్పష్టం చేశారు. గత సమావేశాలకు సంబంధించిన ప్రశ్నలకు పెండింగ్లో ఉన్న జవాబులను వెంటనే పంపించాలని కోరిన ఆయన సమాచారాన్ని తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు భాషల్లో అందించాలన్నారు. సమావేశాలు జరిగినన్ని రోజులు ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు అందుబాటులో ఉండాలని, ప్రతి శాఖ తరపున ఒక నోడల్ అధికారిని నియమించాలని సూచించారు. ఈ క్రమంలోనే నియోజకవర్గాల్లో ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించినప్పుడు తప్పనిసరిగా ప్రోటోకాల్ పాటించాలని, శాసనసభ కమిటీలకు అవసరమైన సమాచారాన్ని ప్రభుత్వం తరపున అందించాలని పోచారం పేర్కొన్నారు. అసెంబ్లీ డిస్పెన్సరీలో కరోనా టెస్టింగ్కు అవసరమైన ఏర్పాట్లు చేయడంతో పాటు అవసరమైన సభ్యులకు బూస్టర్ డోసు వ్యాక్సిన్ ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలన్నారు. అసెంబ్లీ, మండలి పరిసరాల్లో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూడాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకున్న ఈ సమావేశాల్లో కీలక ప్రకటనలు చేసే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. శాంతి భద్రతలు, ఇటీవల వరదలపై సభలో చర్చ జరిగే అవకాశం ఉంది. బడ్జెట్ సమావేశాలు 15 ముగిశాయి. దీంతో 14వ తేదీలోపు సభ మళ్లీ సమావేశం కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో శాసనసభ సమావేశాల నిర్వహణపై కేబినెట్లో చర్చించి తేదీలు ఖరారు చేశారు. రైట్, మొత్తంగా ఉభయ సభ సమావేశాలు 11:30 ప్రారంభం కాబోతున్నాయి. దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, ఏ అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి? మరోవైపు ప్రతిపక్షాలు ఎటువంటి పాత్ర వహించబోతున్నాయి? ఎటువంటి కార్యక్రమాలతో ముందుకు వెళ్లాలని అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? బలరాం, తెలంగాణ అసెంబ్లీ శాసన మండలి వర్షాకాల సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఉదయం 11:30 ఉభయ సభలు కూడా మొదలవుతాయి. అసెంబ్లీ తొలి రోజు మాత్రం దివంగత ఎమ్మెల్యేలు మల్లు స్వరాజ్యం, పరిపాటి జనార్దన్ రెడ్డికి సంతాప తీర్మానాలు కూడా ప్రవేశపెట్టున్నారు. ముఖ్యంగా సంతాప తీర్మానంలో భాగంగా మల్లు స్వరాజ్యం వంటి పోరాట యోధులను కూడా స్మరించుకున్నటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా సంతాప తీర్మానాల అనంతరం ఉభయ సభ కూడా వాయిదా పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు వాయిదా పడిన తర్వాత మళ్ళీ 13-14 తేదీల్లోనే
సమావేశాలు ఉండే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. సభ వాయిదా పడిన తర్వాత బీఎస్సీ సమావేశం ఉంటుంది. బీఎస్సీ సమావేశంలోనే సభ ఎన్ని రోజులు నడిపించాలనే అంశంపై చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా 3 రోజులు మాత్రమే సభ నడపాలని ప్రభుత్వం భావిస్తుంది. కానీ ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అయితే 15 రోజుల పాటు సభ నిర్వహించాలని కూడా ఇప్పటికే టీఎల్పి లీడర్ బట్టి విక్రమార్కు కూడా ప్రకటించారు. ముఖ్యంగా చూసినట్టే చాలా రాష్ట్రంలో సభ సమస్యలు ఉన్నాయని కూడా ఆయన చెప్తా ఉన్నారు. ఇక మనం చూసినట్టయితే ఇక సభలో ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రతిపక్షాలు ఇప్పటికే పెద్ద ఎత్తున డిసైడ్ అయిపోయి దాంతో సెషన్స్ కూడా వాడివేడిగా జరిగేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. ఇక మరోవైపు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ సర్కారు మధ్య ఒక వార్ అయితే నడుస్తుంది. ఈ నేపథ్యంలో మోడీ సర్కార్ తీరు నిరసనగా కూడా అసెంబ్లీలో ప్రభుత్వం కీలక తీర్మానాలు చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రచారం చేయడంతో పాటు కేంద్రం రాష్ట్రానికి ఏమి ఇవ్వటం అటువంటి దాన్ని కూడా ఈ సభావేదిక కూడా ఎండగట్టాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా దీంతో ప్రశ్నోత్తరాలు జీరో అవర్తో పాటు ప్రతి షార్ట్ డిస్కషన్ లో కూడా కేంద్రాన్ని నిలదీయాలని అధికార పార్టీ నిర్ణయించింది. మరోవైపు అసెంబ్లీ శాసనమండలి సమావేశాల్లో ఎస్ఆర్బిఎం పేరుతో కేంద్ర సర్కారు విద్యుత్ బకాయిల విషయంలో ఇటీవల కేంద్ర సర్కార్ తీసుకున్న నిర్ణయం ఉచిత పథకాలంటూ మాట్లాడుతున్న తీరుపై కూడా పలు తీర్మానాలు చేసి కేంద్రానికి పంపనున్నారని కూడా తెలుస్తోంది. మరోవైపు గోదావరి వరదల కారణంగా కూడా చాలా నష్టం వాటిల్లింది. దీనికి సంబంధించి కూడా సాయం విషయంలో కేంద్ర ప్రభుత్వం మీనవేశాలు లెక్కిస్తుందంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీనిపైన కూడా ఒక ప్రకటన కేసీఆర్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక మరోవైపు విభజన చట్టంలో వెనుకబడిన జిల్లాలకు 3 ఏళ్లుగా ఆర్థిక సాయం కూడా ప్రభుత్వం చేయడం లేదని కూడా దీనిపై ఉన్న కేసీఆర్ ఒక ప్రకటన చేసే అవకాశం కల్పిస్తోంది. ఇక మరోవైపు చూసినట్టయితే కేంద్ర దర్యాప్తు సంస్థలను మోడీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని ఇప్పటికే ఆరోపిస్తున్నటువంటి కేసీఆర్ రాష్ట్రంలో సిబిఐ సాధారణ అనుమతుల రద్దు పైన కూడా అసెంబ్లీలో ఒక ప్రత్యేక తీర్మానం చేయబోతున్నారని కూడా మనకు తెలుస్తోంది. ముఖ్యంగా చూసినట్టయితే సెప్టెంబర్ 17 సందర్భంగా తెలంగాణ వజ్రోత్సవాలు కూడా నిర్వహించాలని కూడా కేసీఆర్ ఇప్పటికే డిసైడ్ చేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో దీనిపైన కూడా ఒక ప్రకటన చేసే అవకాశం మనకు కనిపిస్తోంది. ఇక మరోవైపు కొన్ని కీలక బిల్లులు కూడా ఈ సమావేశంలో ప్రవేశపెట్టబోతున్నారు. ఇక మరోవైపు ప్రతిపక్షాలు ఇప్పటికే అస్త్రశస్త్రాలను కూడా సిద్ధం చేస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో పోడు భూముల సమస్యతో పాటు రైతుల సమస్యలు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నాయి. వీటిపైన గట్టిగా పోరాడాలని కూడా ఇప్పటికే కాంగ్రెస్ శాసనసభ పక్షం కూడా నిర్ణయించింది. ఎందుకంటే చాలా చోట్ల ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఈ పోడు సమస్య పైన ఆందోళన కూడా చేసింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల్లో సాక్షిగా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని కూడా వాళ్ళు డిసైడ్ అయినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే గత సమావేశాల్లో కూడా కేసీఆర్ పోడుపై ఖచ్చితంగా తాను కుర్చీ వేసుకొని కూర్చొని సమస్యను పరిష్కరించాలని చెప్పారు. కానీ ఆ సమస్య మాత్రం ఇప్పటికీ పరిష్కరించకపోగా కేంద్రం కోర్టులో ఉందంటూ కూడా ఇప్పుడు కొత్త రాగం కూడా టీఆర్ఎస్ అందుకున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా పోడు సమస్యపైన పెద్ద ఎత్తున పోరాటం చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేసింది. ఇక మరోవైపు బీజేపీ సంబంధించి ఏదైతే రాజసింగు అసెంబ్లీకి వచ్చే అవకాశం లేకపోవడంతో ఇప్పుడు ఇటల రాజేందర్ రఘునందరం మాత్రమే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే శాసనసభ పక్ష నేతగా మరి రఘునందన్ రావు ఉంటారా ఈటల రాజేందర్ ఉంటారా అనేది మాత్రం సస్పెన్స్ నెలకొంది. మొత్తంగా చూసినట్టయితే అటు అధికార పార్టీ ఇటు విపక్షాలన్నీ కూడా అసెంబ్లీ సమావేశాలను గట్టిగా వాడుకోవాలని కూడా డిసైడ్ అయ్యాయి బలరాం. రైట్, థ్యాంక్ యూ చంద్ర.